ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఎంపీ నిధులు 12 లక్షలతో నిర్మించనున్న ఈజీఎస్సీసీ రోడ్డు నిర్మాణానికి మాజీ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఆలయానికి వెళ్లే దారి నిర్మాణం కోసం 12 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. స్థానిక జడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ కౌన్సిలర్ రవీందర్తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఎంపీ బండి సంజయ్ అడగగానే నిధులు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీధర్, బీజేపీ మండల అధ్యక్షుడు అంజగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్రావు, డైరెక్టర్ బాలమల్లు, కాంగ్రెస్ స్నేహితులు ఎల్లగౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈరోజు మరి ఇక్కడ ఈ గ్రామ పెద్దలు, జడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు గారు, అలాగే మండల ప్రెసిడెంట్ అంజన గారు, మిగతా టీఆర్ఎస్ నాయకులు, ఈ గ్రామ పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా కేవలం సీసీ రోడ్డు నిర్మాణం కాదు. కాబట్టి ఎంపీ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంకా రాబోయే రోజులలో కూడా అవసరమైన చోట్ల, ఎందుకంటే అన్ని గ్రామ పంచాయతీలు అన్ని గ్రామాలు ఒకటే రకంగా ఉంటాయి, వెనుకబడినటువంటి గ్రామాలను ప్రత్యేకించి అవసరమైన చోట్ల వాళ్ళకి నిధులు ఎంపీ గారు చూస్తే ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశలో ఎంపీ గారు ఆలోచించాలని మనం చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి పేదలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 12 లక్షల శాంక్షన్ ఏవైతే అయినాయి ఉన్నాయో ఆ సీసీ రోడ్డు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా అయ్యాల సెంట్రల్ గవర్నమెంటు నిధులు ఏవైతే ఉన్నాయో మారుమూల పల్లెలకు కూడా ఇదే విధంగా పెట్టి ప్రతి గ్రామాన్ని కూడా ముందు వరుసలో తీసుకుపోయే విధంగా ఉండాలి. కార్యక్రమాలు ఇంకా కూడా తీసుకోవాల్సిన అవసరం సెంట్రల్ గవర్నమెంట్కు ఉంది, కాబట్టి వారు దూరదృష్టి పెట్టి తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.